నాగేశ్వరరావు గారు గుడ్ ఈవినింగ్. సార్ పరిస్థితి అంతా కూడా చూశారు మీరు, దీని మీద మీ రియాక్షన్ ఏంటో చెప్పండి. రామకృష్ణారెడ్డి గారు సార్ మాట్లాడుతూ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ని చాలా విడమర్చి చెప్పారు ఆయన సార్. ఎట్లా ఆర్టికల్స్ ప్రకారం, సుబ్బారావు గారు చదివిన ఆర్టికల్స్ ప్రకారం ఏవైతే ఆర్టికల్స్ గవర్నర్ని సంప్రదించి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అన్నప్పుడు క్యాబినెట్ యొక్క ఒపీనియన్ మీద, గవర్నమెంట్ యొక్క ఒపీనియన్ మీద గవర్నర్ ఓ డెసిషన్ తీసుకుంటారు. అంటే రిపోర్ట్లు కాల్ఫర్ చేస్తున్నారు. గవర్నర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇండివిజువల్గా ఎలక్షన్ కమిషనర్ లాగా ఆయనకి సపరేట్ అయిన వ్యవస్థ ఉండదు, గవర్నమెంట్ వ్యవస్థ మీద డిపెండ్ అయి ఉండాలని. కాబట్టి వాళ్ళ దగ్గర గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుని ఆ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు ఈ పరిస్థితిలో గవర్నమెంట్ పెట్టలేదని చెప్తా ఉంది, మీరు ఇప్పుడు పెట్టలేము, పోస్ట్పోన్ చేయండి, మిస్టరీ అంతా కూడా ఇబ్బందులో ఉంది, ఇప్పుడు ఉన్న COVID-19 సిచ్యువేషన్లో పెట్టడం కరెక్ట్ కాదని గవర్నమెంట్ అభిప్రాయం చెప్తోంది కాబట్టి మీరు పెట్టబాకండి అని చెప్తాను అని గవర్నర్ అంటే ప్రభుత్వం తరఫున గవర్నర్ చెప్తారు. కాన్స్టిట్యూషనల్ ఫిక్షన్ అంటారు దాన్ని, దాని ప్రకారం పెడతారు. చెప్పినప్పుడు ఎలక్షన్ కమిషనర్ అనబడే ఏదైతే కాన్స్టిట్యూషనల్ అపాయింట్మెంట్ ఉందో, స్టాట్యూటరీ డ్యూటీస్ ఎవరైతే డిశ్చార్జ్ చేస్తారో ఆయనకి ఆయన, అంటే ఎలక్షన్ కమిషన్కి ఒక ఇండిపెండెంట్ మిషనరీ లేనప్పుడు, రాజ్యాంగంలో ఆయనకి ఇండిపెండెంట్ మిషనరీ ఇవ్వలేదు, నువ్వు ఎంక్వైరీ చేయొచ్చు, నువ్వు మొత్తం అంతా కూర్చుని అందరినీ పిలిపించి మాట్లాడచ్చు, ఇలాంటివి ఏమి పవర్స్ ఏమి లేవు ఆయనకి. ఓన్లీ థింగ్ ఈజ్ మ్యాండేటరీ డ్యూటీ టు కండక్ట్ ఎలక్షన్స్. ఇటు లోకల్ బాడీ ఎలక్షన్స్ అండి, 243K, నాట్ లైక్ అసెంబ్లీయో పార్లమెంట్ ఎలక్షన్స్ లాగా కాదు ఇది. అందుకని గవర్నమెంట్ చెప్పిన మాట ఖచ్చితంగా గవర్నమెంట్ తీరాల్సిందే. సడన్గా ఉన్నట్టు పోస్ట్పోన్ చేసినాడు అనుకోండి ఎలక్షన్స్, సపోజ్ మార్చిలో పోస్ట్పోన్ చేశారు ఆయన, ఈవెన్ వేర్ ఆల్ సార్, మేము అందరూ కూడా సర్ప్రైజ్ అనిపించింది. గవర్నమెంట్కి చెప్పకుండా ఉన్నట్టుండి పోస్ట్పోన్ చేయటం అనబడేది ఈవెన్ ప్రజలకి, కంటెస్టెంట్స్కి అందరికీ ఒక రకమైన సర్ప్రైజు, షాకు, ఒక రకమైన బాధ కూడా. అది ఎందుకంటే ఏడాది పాటు ఎలక్షన్స్ ఆగిపోయి ఉన్నాయి మొత్తంతో టోటల్గా. మళ్ళీ 400-500 కోట్లు, మళ్ళీ 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు మళ్ళీ ఖర్చు పెట్టాల్సి ఎవరి మీద బాధ్యత? అల్టిమేట్గా ప్రజల మీదే. ఎలక్షన్ కమిషనర్ మీదో లేకపోతే ఇంకోరి మీద ఉండదండి ఈ బాధ అంతా, ప్రజల మీదే ఉంటుంది మొత్తం అంతా అల్టిమేట్గా. మేము మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ ఆగి ఉన్నాయి అక్కడ, సమ్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి. ఆ రోజు ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పున్నారు. ఒకటి మటుకు ఈ ఏడాది పాటు, అంటే మార్చి నుంచి మనం చూస్తున్న పరిస్థితులు, పోస్ట్పోన్ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ పెడతాను అనే వరకు కూడా ఒకటి మటుకు ఖచ్చితంగా చెప్పగలం. నిజంగా కొంతమంది ప్రపోజిషన్ ఏంటంటే అపోజిషన్ పార్టీస్, రమేష్ కుమార్ గారు అనబడే వ్యక్తి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నంతకాలం ఈ ప్రభుత్వం ఎలక్షన్ పెట్టదు అనేది ఒక రాజకీయ వాదం తీసుకొస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ మీరు అన్నట్టు దానికి ప్రూఫ్ లేదు, ఎవిడెన్స్ లేదు, ఏమీ లేదు, ఇట్స్ ఎ గాసిప్ మోర్. కాకపోతే పొలిటికల్గా ఒక డిబేట్ కూడా ఉంటుంది. ఎందుకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు, ఎందుకు అంత ఆయన పెడతానంటే, మొన్న పెట్టమన్నారుగా ఇప్పుడు పెడతానంటే తప్పే వచ్చింది, ఒప్పుకోవచ్చు కదా అనే ఒక వాదన కూడా లేవదీస్తూ ఉన్నారు. నేను ఒక మాట చెప్తా ఉన్నది ఇంట్లో, నిజంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనబడే వ్యక్తి మీదో సింగులర్గా, లేదా ఆయన వ్యక్తిత్వం మీదో, లేదా ఆయన అపాయింట్ చేసిన అథారిటీ ఎవరి మీద అయితే ఏదైతే డిబేట్ జరుగుతూ ఉందో మొత్తం టోటల్ ఇన్ని రోజులు జరిగిందో అదంతా ఒక్క ఇట్స్ మోర్ లైక్ రూమర్ లాంటిది, స్కాండలస్. అదే కనుక ఉండుంటే మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చే టైంకే నాన్ కోఆపరేషన్ ఉండేది. మార్చిలో పెట్టమని ఎందుకని అది గవర్నమెంట్ మొత్తం అంతా మిషనరీ అంతా సప్లై చేసింది, మిషనరీ అంతా జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే ఇంకెవరికో కోవిడ్ వస్తున్నాను, COVID-19 అంటారని, కరోనా వ్యాధి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇంతమంది బలవుతారని చెప్పి ఎవరు అనుకున్నారు? ఎవరు అనుకోలేదు, నేనైతే ఖచ్చితంగా అనుకోలేదు. మరి అపోజిషన్ పార్టీస్ ఏమైనా అనుకున్నారేమో మాకైతే తెలియదు. అంటే ఉన్నమాట, అంటే అపోజిషన్ చెప్పండి, ఈవెన్ రూలింగ్ పార్టీ కదా అపోజిషన్, ఎనీ రాజకీయ పార్టీ ఏదన్నా కానివ్వండి, కాబట్టి గాసిప్ మాంగరింగ్ అంటారు. సో దేర్ఫోర్ ఇప్పుడు హైకోర్టుకు పోయినారు, ఇది కరెక్ట్ కాదన్నారు. నేను జడ్జిమెంట్, నేను ఒక ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. సార్ రామకృష్ణారెడ్డి గారు సార్ చెప్పినట్టు హైకోర్టే డిసైడ్ చేసి ఉంటే బాగుండేదేమో, రీజనబుల్ వస్తున్నాను సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు చెప్పిన తర్వాత అది కాన్స్టిట్యూషనల్గా మేము ఏదైతే మాట్లాడుకోవాలనుకుని అన్నీ అయిపోయినాయండి, రామకృష్ణారెడ్డి గారు చెప్పున్నారు అన్న. కాకపోతే దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉన్నాను నేను, గవర్నర్దే కానీ పవరే కావచ్చు ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఈ జడ్జెస్ హైకోర్టు కూర్చున్నప్పుడు ముగ్గురు అధికారులను పంపించండి అనబడేదాన్ని చాలాసార్లు వెళ్ళుంటారు, కన్సల్టేషన్ జరిగి ఉంటుంది, అన్నీ జరిగే ఉంటాయి. నేను ఈ మాట ఇప్పుడు వెళ్తాము, సపోజ్ 3 రోజులు వెళ్ళాలన్నారు, వెళ్తారు ముగ్గురు, తప్పే ఉంది హైకోర్టు ఆర్డర్, విల్ గో, ఐ మీన్ ది గవర్నమెంట్ విల్ గో, ఆఫీసర్స్ విల్ గో, వెళ్ళి కూర్చుంటాం. అదే మాకు కోవిడ్ ఉంది, 7,000 మంది 8,000 మంది చనిపోయినారు, బీహార్లో 100 మంది చనిపోలేదు ఎలక్షన్ చేసినప్పుడు, లేకపోతే బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ కింద లోకల్ బాడీస్కి మీరు లింక్ పెట్టడం కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళేమో ఆటోమేటిక్గా కాన్స్టిట్యూషనల్ ఫంక్షనింగ్తోనే మిషనరీ అంత 5 ఏళ్లు కాగానే వాళ్ళ కిందకు వచ్చేస్తుండే ఎలక్షన్ కమిషన్ కిందకే. అన్లైక్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వేర్ హీ హాస్ టు రైట్ టు ది గవర్నర్, అయ్యా గవర్నర్ గారు మాకు చెప్పండి, గవర్నర్ గారు క్యాబినెట్ మన గవర్నమెంట్కి చెప్తే వీళ్ళందరూ కలిసి కోఆపరేట్ చేసి అప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి. పైగా అంత రాజ్యాంగబద్ధమైన ఫాలోఅవుట్, రాజ్యాంగబద్ధమైన ఈ బిల్స్